జై తెలంగాణ జనం పాట ప్రేక్షకులందరికీ శతకోటి దండాలు. టిఎన్ఎన్ అభిమానులకు పేరు పేరున పదవి వందనాలు. ఇవాళ జనం నుంచి పుట్టిందే జనం పాట, పల్లె బతుకుల నుంచే పుట్టిందే ఈ మన జనం పాట. ఈరోజు ఈ జనం పాటలో అక్షరాలు నేర్వని సరస్వతి పుత్రుడు, పాలమూరు పల్లె పాటల పుల్లగాడు, రచయిత గాయకుడు గౌనికాడి కొండన్నతో ఈ వారం ఈరోజు జనం పాట. నమస్తే కొండన్న. నమస్తే. ఇవాళ మా జనం పాటకు వచ్చినందుకు నమస్తే. మా జనం పాట నుంచి అయితే కళావందన తెలియజేస్తున్నావు కొండన్న. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, మీ ఊరేంది, నీ పల్లె ఏంది, నీ అంటే ఈ హైదరాబాద్కి ఎంత దూరం నుంచి వచ్చినావు, నీ ఊరు పల్లె మండలం పూర్తిగా మా జనం పాట అభిమానులకు నీ గురించి చెప్పు. నాది మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడ గ్రామం. మాది నేను చదువుకోలేదు, గొర్రెలు కాసుకుంటా కదా ఇంటికాడ గొర్రెలు. ఇక్కడికి హైదరాబాద్కి ఎంత దూరం ఉంటుంది మీ ఊరు? బాగానే దూరం ఉంది, ఇంక ఎంతుంటో నాకు తెలియదు, బాగా దూరం ఉంటుంది. అంటే ఎన్ని ఎంతసేపు ప్రయాణం చేసి వచ్చిన? 3 గంటలు. 3 గంటలు ప్రయాణం చేసి వచ్చిన. ఇవాళ మా జనం పాట ప్రేక్షకులకు, మా జనం పాట ముందు ఇలా కొండన్నది ప్రోగ్రామ్ వస్తుంది, కొండన్న ఎటువంటి పాటలు రాసుకొచ్చిండో, ఎటువంటి పాటలు వాడుకొచ్చిండో, పట్టుకొచ్చిండో మాకని చెప్పి ఎదురు చూసేటువంటి ప్రేక్షకులు ఇలా మన టీవీల మీద కూర్చున్నారు కొండన్న. మా జనం పాట ప్రేక్షకుల కోసం నువ్వు ఫస్ట్ ఏం పాట పాడి అనిపించబోతున్నావు? నేను ఇప్పుడు ఫస్ట్ నేల తల్లి ఓ నేల తల్లి అని. నేల తల్లి గురించి పాట ఫస్ట్ పాట వినిపిస్తా. సరే పాడు. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. గూడే మిసిన పాయేనా గుండెలో గాయము వైపాయేనా. గూడే మిసిన పాయేనా గుండెలో గాయము వైపాయేనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నాతో నని ఉంటావా ఇంకా నీతో నేనుంటానా. ఆకాశము చూసేనా ఇంకా సముద్రము పొంగేనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. ఉయ్యాలలోయేనా ఇంకా ఉరువేమి ఊరువేనా. ఆకులు రాలేనా ఇంకా మనసే మోసిన పాయేనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. ఉయ్యాలలోయేనా ఇంకా ఉరువేమి ఊరువేనా. ఆకులు రాలేనా ఇంకా మనసే మోసిన పాయేనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. ఇమ్మిచ్చినా గానే నీవు బాధేమి పడనంటవా. కక్కిన ఈ గానే నీవు బిడ్డని అనుకుంటావా. వెన్నెలగాసేనా ఇంకా వెలిగే వీసేనా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. కష్టాలు ముద్దాయేనా ఇంకా కన్నీళ్ళు ముద్దాయేనా. తోడై నీ ఉంటావా ఇంకా నీడై నీ ఉంటావా. కష్టాలు ముద్దాయేనా ఇంకా కన్నీరు ముద్దాయేనా. తోడై నీ ఉంటావా ఇంకా నీడై నీ ఉంటావా. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. నేల తల్లి ఓ నేల తల్లి పిలిచిన పలకవు నేల తల్లి. అద్భుతంగా వాడుతున్నావు. అంటే నువ్వు ఈ పాటలు ఎప్పటి నుంచి రాస్తున్నావు నువ్వు? అంటే ఈ పాట నువ్వే రాసినావు కదా? నేనే
గొర్రెలు కాసుకుంటా కదా ఊర్లో. అంటే ఏ వయసులో నీకు రాయాలనిపించింది? 13-14 ఏళ్ళు ఉంటాయి. ఇది అంటే నువ్వు పెన్ను పెట్టి నీకు రాయరాదు కదా, చదువుకోలేదు కదా. చదువుకోలేదు కదా, మరి పాటలు ఎట్లా నీకు అనుకున్న దాన్ని మనసులో అనుకునే దాన్ని పాటగా మైండ్ లో పెట్టుకున్నావు అంతేనా? అంతే ఆలోచన. ఇక్కడ ఉండి ఇప్పుడు గొర్రెలు వేసుకుంటా పోతాయి కదా, ఇట్లా పచ్చగా అడిగింది కదా మొత్తం, కొండలు గుట్టలు మొత్తం కనపడినప్పుడు పచ్చగా ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా గొర్రెల మందను గాలి గొర్రెలు మేస్తుంటాయి, చెట్టు కింద కూర్చొని చల్లగాలి ప్రకృతిని డప్పు వేసుకపోతే చిన్నది అది వేసుకొని పోయి దాని గుంగట్లు పెట్టుకుంటాను రే. ఇప్పుడు ఈ గుంగట్లు పెట్టుకుంటే ఇంకా దాన్ని వేసుకుంటా ఆలోచన వస్తుంది అప్పుడు, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి, నేల తల్లి ఓ నేల తల్లి పిలిసిన పలకవు నేల తల్లి. అదే నేల తల్లి, అసలు నేలకు ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నేల నిన్ను మనిషిని అనుక్షణం భరిస్తుంది. నీళ్లు తాగేదక్కనే ఇల్లు కట్టుకునేదక్కనే మనం పుట్టి మనం చచ్చిపోయేది కూడా అక్కనే కదా, మళ్ళీ మట్టినే కలిసిపోతాం కదా. మన నేల అంతా భరిస్తున్నాం. మనం ఒక మంచి ముందు మనం కనుక కక్కుతే మన ముందు మంచోడు కదా. కానీ చాలా గొప్ప విషయం, ఎందుకంటే నువ్వు నేల మీద జీవాలు అనేసుకొని తిరుగుతున్న క్రమంలో ఆ నేల తల్లిని చూసి నువ్వు ఇంత గొప్పగా, అంటే నేల తల్లిని చూసుకుంటే నీకు ఆలోచన వచ్చింది ఇంత నేల తల్లి నాకు సేవ చేస్తాను కదా, దాన్ని తన గురించి పాట రాసుకోవాలని. గొప్ప విషయం. మనం కొన్నాను ఒక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే జై తెలంగాణ. అన్న నమస్తే, జై తెలంగాణ అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న మీ టీవీ సౌండ్ ఒక వాల్యూమ్ తగ్గించండి నరసింహన్న. మీ టీవీ సౌండ్ ఉంటది కదా, టీవీ సౌండ్ మొత్తం బయట ఉన్నా. అవునా, సరే అన్న. మీకు ఇలా మనకు అక్షర ముక్కర అనేటువంటి సరస్వతి పుత్రుడు, అద్భుతమైనటువంటి రచయిత గాయకుడు, తను ఆస్వాదించినటువంటి ప్రకృతిని కళ్ళ ముందు మైండ్ లో అతని యొక్క ఆలోచనలోనే పాటలు ఒక గాల్లో ఒక ప్రకృతిలో రాసుకున్నటువంటి రచయిత గాయకుడు మన కొండను ఉన్నాడు. కొండతో మాట్లాడండి. జై తెలంగాణ అన్న. అన్నా మంచి పాట అన్న, గురువు మీద మంచి పాట పాడదన్నా. నాకు గురువు మహిమా డిస్ట్రిక్ట్ అన్న, గురువు నాకు నేర్పింది విద్య. ఎందుకంటే మహిమా డిస్ట్రిక్ట్ గోపాల్పేట దేవే, ఆయన వేరు ఒకవేళ టీవీ నైన్ ఛానల్ వస్తే చాలా ధన్యవాదాలు అన్న ఆయనకు. నరసింహన్న ఏం పని చేస్తావు నువ్వు అన్న? నేను డాక్టర్ నడిపిస్తా, ఇంత ముందు కూడా చేసిన, నేను ఇంత ముందు సార్ ఫోన్ చేసిన, కాల్ చేసిన. అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ నరసింహన్న. మా జనం పాటకు మా ప్రతి వారం ప్రతి శనివారం మా జనం పాటను చూస్తూ మా జనం పాటను ఇంత బాగా అభిమానిస్తున్నా, మీకు జనం పాట నుంచి కలవందనం తెలియజేస్తున్నాం. ఓకే కొండన, అంటే నరసింహన్న ఏం పాట అడిగిందంటే గురువు మనకంటే, ఇప్పుడు బల్లె సారు అక్షరాలు నేర్పినటువంటి గురువు ఉంటాడు, కళారంగంలో పాట ఇట్లా రాసుకోవాలి, పాట ఇట్లా వాడుకోవాలి, దాని శృతి గిది ఇవన్నీ శృతులు అనేటివి ఒకటి ఉంటాయి పాటలల్లో. నీకు ఇట్లా అంటే పాట ఇట్లా ఉంటుంది, ప్రకృతి ఇట్లా ఉంటుంది అని చెప్పి ఎవరైనా గురువు ఉన్నారా నీకు, లేదా సొంతంగా నువ్వే? లేరబ్బా, ఎవరు లేరు. అంటే గొర్రెలే గురువులు, అవే దేవుండు నాకు, వాళ్ళే గురువులు కదా. గొర్రెలతోనే జీవాలతోనే అవే, దానితోటే ఎప్పుడు పొద్దున్న లేసి దాని పనే అన్న నాకు. ఎక్కడ ఊర్లో ఎదురుగుడు ఏది ఉండదు, ఎక్కడ పోయింది తెలియదు. పొద్దున్న లేసి బువ తింటానా, సతి కట్టుకున్నాడు, పోడే పోడు అంతే. ఈ నేల తల్లి ఒకటే పాట రాసినామా, ఇంకేమైనా రాసినామా? రామశిల్క కనపడింది చెట్ల మీద, గొర్రెలు వేసుకొని పోతుంటే రామశిల్క కనపడింది చెట్ల మీద, కీ కీ అంటుంది కదా అంటుంటే అప్పుడక్కడ వాణ్ణ ఒక అదే అనుకోండి. మనం ఒకటి రామచిలుక గురించి కూడా పాట రాసినావు కదా, పాట వాడుకోవడం. మరొక ఫోన్ కాల్ కలర్తో మాట్లాడతాం. హలో నమస్తే, జై తెలంగాణ. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ అండి. అమ్మా జై తెలంగాణ, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? నా పేరు లలిత. లలిత గారు, ఇక్కడ మనకు ఇవాళ ప్రకృతిలో చూసినటువంటి ప్రతి చెట్టును, పుట్ట మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానాన్ని, మమకారాన్ని, అది మన మనుషులకు చేసేటువంటి సహాయాన్ని, మంచిని ఇలా మనకు పాటల రూపంలో అనిపిస్తున్న మన పాలమూరు పాటల రచయిత గాయకుడు కొండ అన్నాడు. కొండతో మాట్లాడండి. హలో, జై తెలంగాణ. జై తెలంగాణ అమ్మా.
మీ పాటలు బాగుంటాయి అన్న. సంతోషం మీరు చెప్పిన తర్వాత నాది. మన తెలంగాణ అంటే మీ పాటలతోటే మన తెలంగాణ ఏందో అంత తెలిసిపోతుంది. అవును పాట వాడండి. సరే సరే తప్పకుండా వాడతామ్మా, మంచి పాట వాడతా. రామచిలుక కోసం వాడాను, తప్పకుండా నేను వాడుతున్నా. ఓకే థ్యాంక్ యూ. కొండన్న ఈ రామచిలుక కనబడ్డది. అవును రామచిలుక నీకు అంటే నీతో మాట్లాడినట్టు అనిపించిందా? కీ కీ అంటుందా? చెట్ల మీద అప్పుడు పండ్లు కాస్తాయి కదా. అవును అక్కడ నేరేడు పండ్లు కానీ అవి అక్కడ చెట్ల మీద ఆగితే కీ కీ అని రెండు రెండు పోట్లు ఆడుకుంటుండే. ఇట్లా నడుచుకుంటా ఇక్కడ అడుచుకుంటా అడుచుకుంటా గొర్రెలేసుకొని పోతుండా. ఆలోచన వచ్చింది, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారు లాక నీవున్నావంట ముత్యము లాక నీవున్నావంట నా గుండెలోన నీవున్నావంట నీ గుండెలోన నేనున్నానంట, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారు లాక నీవున్నావంట ముత్యము లాక నీవున్నావంట నా గుండెలోన నీవున్నావంట నీ గుండెలోన నేనున్నానంట, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, నీ కాలు ముల్లిరిందంటే వింకా నా కంట నీలోచే, నా కాలు ముల్లిరిందంటే వింకా నీ కంట నీలోచే, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, ఏ గూటిలో నా ఉంటావని నీవు ఏ కొమ్మ సాటు నా ఉంటావని, ఏ గూటిలో నా ఉంటావని నీవు ఏ కొమ్మ సాటు నా ఉంటావని, ఎవరిని అడగాలి నిన్నెక్కడ వెతకాలి, ఎవరిని అడగాలి నేనెక్కడ వెతకాలి, నీవు చిన్నగున్నప్పుడు గూటిలోన ఉంటే అప్పుడే నిన్ను చూసిన, నీవు చిన్నగున్నప్పుడు గూటిలోన ఉంటే అప్పుడే నిన్ను చూసిన, నన్ను విడిచిపోవద్దు చిలకమ్మ నన్ను మరిచిపోవద్దు చిలకమ్మ, నన్ను విడిచిపోవద్దు చిలకమ్మ నన్ను మరిచిపోవద్దు చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చేనులోనే ఉంటావని నీవు సిలకల్లోనే ఉంటావని, చేనులోనే ఉంటావని నీవు సిలకల్లోనే ఉంటావని, దారిలోనే ఉంటావని నీవు పొద్దువయ్యేనే ఉంటావని, దారిలోనే ఉంటావని నీవు పొద్దువయ్యేనే ఉంటావని, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ గూటిలో గుడ్డు నుంచి బయటికి వచ్చిన తర్వాత చిన్న గూటి నుంచి వెళ్ళి అది మళ్ళీ అంటే పొద్దంతా ఆ చేను ఈ చిలక అంతా తిరిగి 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 మళ్ళీ పోయి గూట్లో అంటే సూర్యాస్తమయం సూర్యుడు పొద్దుకే టైం వరకు అది పోయి మళ్ళీ గూట్లో వండుకునేది ఆక దాన్ని అబ్జర్వ్ చేసినావు అన్నట్టు. అంటే ఎటువంటి దాన్ని చూసినావు ఇది ఏం చెప్తాను పొద్దంతా అని? పొద్దున్నేసే అడవిలా ఉండేటం కదా, గొర్రెలక్కడ మేము పొడ్డ తినుడు అవే పని అనమాట, చూసుకుంటా ఎక్కడ పిట్ ఎక్కడ పోతుంది కోయిలు ఎక్కడ పోతుంది గువ్వ ఏం చేస్తుంది గోరెంక ఏం చేస్తుంది అక్కడ బట్టర్యాలు ఏం చేస్తున్నాయి ఇట్లా అంటే ప్రకృతి అక్కడ ఎప్పుడే పొద్దున్నే కట్టె పట్టుకొని ఇట్లా వేసుకొని పోయేది కదా చూసుకుంటా పోతాం కదా, ప్రతి పిట్ట ఎవరి చేనులో ఏం చేయని వేసిండ్రు ఎవరి పొలం కాడ ఏం చేసిండ్రు అని మొత్తం తెలుసుకుంటా చూస్తూనే ఉంటాం కదా అన్న. ఇప్పుడు ఊళ్ళోకి ఇట్లా వచ్చేది కాదు కదా, సర్ది కట్టుకుని తినడు పోవుడు కదా, ఇంకా ఎవరి శనక అంటే ఆ శనకాడ ఒరి చేయని వేసిండ్రు ఎవరి శనక ఉల్లి తోట పెట్టిండ్రు ఎవరి శనక నిరపకాయ చేయని వేసిండ్రు అంటే ఇట్లా. ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ వచ్చిన అన్న ఆ శనికాడ ఎవరేసిన కొండనంటే ఆడ వర్షం చేసినా అని చెప్తాం, ఆడేం చేసినానంటే ఆడ కందిసేను ఉందిరా భద్రం గొర్రెలు అంటే తమ్ముడు ఉండడు గొర్రెలక్కడ భద్రం అని
చెప్తాం కదా ఇంటికి పోయి సర్దేస్తారా నేను అంట అన్నప్పుడు గొర్రెలు భద్రం చేను కోత అంటే ఆడ ఉంది అన్న చేను పోయిందే ఉంది పోయిందే పాడ అంటే ఆడ ఉందిరా కంది చేను ఉంది భద్రం గొర్రెలు అని చెప్పి పొద్దంతా అసలు నువ్వు అడవిలో ఈ జీవాలతో ఉంటావు కదా అసలు నీకు కొంచెం కూడా అలసట ఇవన్నీ అనిపించదు ఎందుకంటే ఈ పాటలు అనేది నీకు మంచి ఎనర్జీ ఇంకా దినా ఇంకా అదే పని కదా చేసుకుంటే గొర్రెలు కాసే పని కదా మాకు తిరిగి తిరిగి ఎంత దూరం అయినా భూమా తినడు బుక్కెడు తినడు ఇంకా గొర్రెలు కామడుకోడు దొడ్డి మాత్రం వలలు ఓకే కొండన్న మరొక ఫోన్లో మరొక కాలర్ వెయిటింగ్ లో ఉన్నాడు హలో నమస్తే జై తెలంగాణ అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విష్ణు కిషోర్ హైదరాబాద్ సంగీత దర్శకులు అన్న నమస్తే అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ అన్న విష్ణు కిషోర్ అన్న అన్న చాలా అద్భుతమైన కళాకారుని తీసుకొచ్చారు అన్న అన్న మన కొండన్న జీవాలతో మమేకమై చాలా అద్భుతమైనటువంటి పాటలు ఆ గొంతు నాకు బాగా ఇష్టం చాలా అద్భుతమైన గొంతు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సినిమాలో వాడిస్తా కొండన్నను మాట్లాడండి కొండన్నతో మాట్లాడానా మాట్లాడతా మాట్లాడతా ఇవ్వొక్కసారి కొండన్న అన్నా నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న చాలా అద్భుతం నీ గొంతు నేను మొన్ననే స్టూడియోలో చెప్పిన బాగున్నా చాలా అద్భుతమైనటువంటి గొంతు సినిమాలో వాడిస్తే ఏదో ఒక రోజు ఏమో నీ దయ అంత ఏం తెలియదు అసలు ఎంత మంచి గొంతు అంటే నాకు ఇష్టమైన గొంతు రెండవది ఏంటంటే ప్రకృతి పంచభూతాలు నీకు అద్భుతమైనటువంటి ఎంత అద్భుతమైనటువంటి వరం ఇచ్చిందంటే ఇలా అద్భుతమైనటువంటి పాటలు రాసి దాన్ని ఏకసంక సంతగ్రహిలాగా చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడడము మళ్ళీ మొన్న ఈ మధ్య కాలంలో మనం క్యాసెట్ కూడా చేసినాం అది రిలీజ్ ఉంది కదా చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి దాంట్లో నీకు ఇంకా మంచి భవిష్యత్తు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఇంకా రాస్తూ అంటే నీకు రాయరాదు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పాటలు రాస్తూ అనేక మందిని నీ కళతో చాలా అద్భుతమైనటువంటి పాటలు వినిపించేసి ప్రజల మన్నల్ని పొందాలని కోరుకుంటూ ఇలా ఈఎన్ఎన్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఎందుకంటే ఈఎన్ఎన్ ఇంత మంచి కళాకారుని తీసుకు ఇది ఒక మంచి అనుభూతి దాంట్లో భాగంగా దండపల్లి సీనన్న ఇలాంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యాల్ని నేను రెగ్యులర్ గా చూస్తా టీఎన్ఎన్ ఛానల్ ఏ కళాకారుడు వాడిన చూస్తా ఎవరు వాడిన చూస్తా ఈ రోజు కొండన్న పాడుతున్నాడు నేను చూస్తూ చాలా అరే అద్భుతమైనటువంటి కళాకారుని తీసుకొచ్చిండు దండపల్లి సీనన్న టీఎన్ఎన్ ఛానల్ అని ఆనందంతో ఫోన్ చేస్తున్నా ఇటు దండపల్లి సీనన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు టీఎన్ఎన్కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదే విధంగా కొండన్నకు శుభాకాంక్షలు అనేకమైనటువంటి పాటల్ని ఇంకా తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నా 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 విష్ణుకిషోర్ అన్న అన్నా నువ్వు అంటే గడిచినటువంటి అంటే దశాబ్దాల కాలంలో దాదాపు తెలంగాణ ఉద్యమంతో పాటు సినిమా రంగానికి అటు జనపదానికి జనపదానికి నీ సంగీత సేవలు ఎన్నో అందించినావు ఎన్నో స్వరాలు సమకూర్చినావు అన్నా నీవు సమకూర్చినటువంటి దాంట్లో నీ హైలైట్ సాంగ్ ఒకటి ఉంది గురటెంకన్న రాసిన పాట నువ్వు వాడిన పాట ఉన్నది ఆ పాట కొంచెం పాడి మా జనపద ప్రేక్షకులకు వినపెట్టాను ఒకసారి తప్పకుండా తప్పకుండా మొన్న నన్ను కూడా విరిచిర్రు నాకు 3 గంటలు ఇచ్చిన టీఎన్ఎన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు వాగు ఎండి పాయరు పెదవాగు తడి పెగు ఎండి పాయరా వాగు ఎండి పాయరు పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల తుందుబి అలచంద్ర వంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారే వాగుల నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరు ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా తీర సింగులు పైకి తోపి వార కొంగులు నడుము సుట్టి తౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే ఆకిరేవుల సవ్వడేది పలుపు బండల దరువులేవి వాగు ఎండి పాయరు చాలా అద్భుతమైన పాట మంచి సూపర్ అన్న పేరు వచ్చింది నాకు
సంగీత పరంగా గాని పాడిన పరంగా గాని అనేక పాటలు ఉన్నాయి. ఇవాళ అన్నకు విలిచిరు కాబట్టి కొండనకు విలిచిరు, కొండనతోనే చాలా పాటలు పాడించుకోవాలా అన్న సీనన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మా జనం పాట కాల్ చేసి అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజెప్పి మా జనం పాటలో మీరు పాల్గొంచుకున్నందుకు మా జనం పాట నుంచి వెళ్ళి కళాభందన తెలియజేస్తున్నాం అన్న. విష్ణు కిషోర్ అన్న నీకు బాగా పరిచయం ఉన్నట్టున్నది పరిచయం అది ఏదో క్యాసెట్ కూడా క్యాసెట్ నువ్వు రాసినట్టు అంటే నీ పాటలకి అన్న మ్యూజిక్ కూడా చేసినట్టు అది అన్న చెప్తున్నాడు. అంటే నువ్వు ఎన్ని సీడీలు చేసి రాసిన ఎన్ని పాటలు రాసినావు ఎన్ని సీడీలు చేసినావు? ఫస్ట్ నేల తల్లి పాటలు పాడినా, తర్వాత వెన్నెలమ్మ, ఇప్పుడు క్యాసెట్ చేసినా కదా ఇంకా అయిపోతుంది, అయిపోయింది మొత్తం రికార్డు కూడా అయిపోయినాయి, అవి విడుదల చేయవలసిందే ఉంది. విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. అంతా అయిపోయినాయి. అన్నది చేసిండు కిషోర్ అన్న. విష్ణు కిషోర్ అన్న మ్యూజిక్ చేసిండు ఈ పాట. ఓకేనా. నీకు అంటే ఈ రంగంలో గురు ఎవరు లేరు, అంటే ప్రకృతి గురు, అంటే ప్రకృతిలో ఉన్న గొర్రెలు జంతువులు అన్ని కూడా నీకు గురు, వాటిని చూసే నువ్వు పాటలు అంటే నీ మనసులో అదేనటువంటి పాట పాడుకోవాలనేటువంటి కోరిక కలిగింది కదా? అదే ఇంకా చూసి ఇట్లా వాడినా. ఇప్పుడు ఊరు సారి గొర్రెలో కరువు వచ్చిపోయింది మొత్తం ఊర్లే, రైతులు మొత్తం ఊరిడిచిపోయినరు, ఎద్దులు అమ్ముకున్నారు అక్కడ ఊర్లో ఏం పని లేవు. హైదరాజు అలా హైదరాజు పోయినరు, మేపులకు మేము గొర్రెలు వేసుకుని పోయినాం అక్కడ ఏడిగడ్డ కానీ మేపులకు పోయిన పిల్లగాని. నువ్వు చిన్న పిల్లగా చిన్న పిల్లగాని 14 సంవత్సరాలు ఉండే అది నిక్కరేసుకున్నా చిన్నది. ఓకే కొండన్న, మళ్ళీ అంటే నీ గురించి ఇంకా వివరాలన్నీ కూడా మనం చేయాలి జనం పాట ప్రేక్షకులకు తెలియజేద్దాం. దానికంటే ముందు మరొక కాలతో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. జై తెలంగాణ. నమస్తే అన్న. నమస్తే జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? మా పేరు వెంకటరామరెడ్డి, అనకానగర్కి వెళ్ళి వనస్థలిపురం. అన్న వనస్థలిపురం నుంచి మాట్లాడుతున్నారు అన్న? అవునండి. రామరెడ్డి అన్న, ఒక్క పాట మన కొండయాత్రను ఒక పాట మంచి పాట వారించండి. చెప్పన్నా ఏం పాట? ఇప్పుడు ఈ అమరవీరులు అవి ఉన్నది కదా అన్న, ఒక పాట మంచి పాట. అయితే వెంకటరెడ్డి అన్న, మన అన్నకి కొండనకి చదువు రాదు, ఎక్కడంటే పాటలు చూసుకుంటా పాడినటువంటి చరిత్ర లేదు అన్నకి. ఏంటంటే ఆయన మనసులో రాసుకున్నటువంటి పాటల్ని, మనకు పాటల రూపకంగా వినిపించిన పాటల్ని, వేరెవరో రాసి పెట్టిన పాటల్ని, ఇవాళ మన అన్న రాసినటువంటి పాటల్ని ఇలా మనకి వినబెడుతున్నాడు. తప్పకుండా అన్న, ప్రకృతిని అది ప్రతిరోజు ప్రకృతిని ప్రేమించి ఆస్వాదించేటువంటి వ్యక్తి, ప్రకృతి మీద ప్రతి ఒక్క జీవరాశి మీద పాట రాసుకున్నటువంటి మంచి రచయిత గాయకుడు కొండన్న. అలా కొండన్నకు చాలా మంది కూడా అంటే కొండన్నను ఇంకా ప్రకృతి పాటలే కాకుండా ఇంకా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అమరవీరులు వీళ్ళందరినీ కూడా పాట కావాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భం ఉన్నది కొండన్న. అయితే వీటితో పాటు నువ్వు అంటే ఈ అడవి జీవరాశులు, జీవాలు, గొర్రెలు, మేకలు వీటితోనే వినవు కదా, నువ్వు పాటలు డక్కి కొట్టుకుంటా కంజర కొట్టుకుంటా పాటలు పాడుతుంటావు కదా, గొర్రెలు ఉంటాయి కదా అవి అంటే కొడితే పాడితే బెదిరిపోవు, అటు ఇటు చల్ల చెదురుగా ఊరికాయ అలవాటైంది రోజు మంచిగా మేసుకుంటా చూస్తా చెవులెత్తుకొని చూస్తూనే ఉంటాయి నీ పాటలకి గొర్రెలు మేకలు రోజు పక్కల పక్కల పడతాయి ఇంటనే ఉంటాయి కదా రోజు. ఇక నీ అడవి దూమ్దాం అయితే విహారం ఎంజాయ్ చేస్తాయి. మేస్తనే మేస్తూనే ఉంటాయి మా శేనుకోతాయని మలుపుతాం కదా పోయి అవి మేసే మేస్తూనే ఉంటాయి. నేను పక్కన కూర్చొని వాడుతుంటా ఇంటో ఇట్లా చూస్తా చెవులు ఎత్తుకొని బోధింటప్పుడు నేను బోధింటుంటే అక్కడ ఏమంటే పసి కట్టుకొని వస్తాయి నా తోనికి. నేను పిలవక ముందే అవి పసి కట్టుకొని వచ్చి నా దగ్గర ఇంత బో పెడితే తినిపోతాయి. బాగా నీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది దా అంటే చాలు ఊరికి ఊరికి వస్తాయి దా అంటే ఇంకా ఊరికొచ్చుడే ఆడికొచ్చి బో పెడితే దీన్ని దానికి దానికి దీని పెడితే పాటలు బాగా వాటికి అర్థమైపోతాయి. రోజు పాడి రోజు పాడి పాడి ఏమనో అవి ఓకే మనసు వస్తాయి అక్కడ. ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే జై తెలంగాణ. అమ్మా నమస్తే జై తెలంగాణ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గౌతమి గారు, ఇప్పుడు మన ముందు ప్రకృతిని ప్రకృతి పాటల గాయకుడు రచయిత మన కొండన్న కొండన్నతో మాట్లాడండి. హలో. హలో అమ్మా చెప్పు. తప్పకుండా వాడతామ్మా. ఓకే చెప్పండి గౌతమ్ గారు. సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే కొండన్న, అంటే కొండన్న దగ్గర ఇంకా అసలు ఇంకేమేమి రాసి పెట్టిండు
ఇంకేమేం పాడడానికి కొండన్న మా ముందుంచుతాడు అనేది ప్రేక్షకులకి వెయిటింగ్ చేస్తారు అన్నట్టు. అంటే చూస్తారు, నీకోసం ఎదురు చూస్తారు కొండని ఇంకేం పాట పాడినబోతున్నాడు, వినిపించబోతున్నాడు అని. ఇప్పుడు మా జనం పాట ప్రేక్షకులకి ఏం పాట వినిపించబోతున్నాడు? అప్పుడు రైతులు కరువు వచ్చిపోయింది, అప్పుడు ఊరిడిచిపోయిన అందరూ ఏడిగడ్డ పోయినా, అప్పుడు బావులు చెరువులు మొత్తం ఎండిపోయినాయి. అప్పుడు ఎండిపోతే అప్పుడు పిల్లగాన నేను గొర్రెలేసుకొని వెనక సర్దేసుకున్నా, గొర్రెలేసుకొని ఏడిగడ్డకి వెళ్ళిపోతుండా. అప్పుడు అన్న గంగన్న మాయన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. అన్న గంగన్న మాయన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. ఆ భూములు ఉండేనా, రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూసన్నా సుఖనీరే లేవన్నా. భూములు ఉండేనా, రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూసేనా సుఖ నీరే లేవన్నా. అన్న గంగన్న మాయన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. అన్న గంగన్న మాయన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్న, ఎన్నడూ లేదే గంగన్న. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్న, ఎన్నడూ లేదే గంగన్న. ఎదుడ తేలు ఎండిపాయ, కదుడ పువ్వులు ఎండిపాయ, చెరువులండి పాయనన్న, బావులెండి పాయనన్న, బావులెండి పాయనన్న. ఎద్దుల దక్కలు వారిపాయ, సన్న దూడలు మూగవాయ, చుక్క నీళ్లు దొరకపాయే, నాగెల సాలు చిన్నవాయ, నాగెల సాలు చిన్నవాయి. పట్టాలేదే గంగన్న, కొత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్న, ఎన్నడో లేదే గంగన్న. కొడవలి పట్టాలేదే గంగన్న, కొత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్న, ఎన్నడో లేదే గంగన్న. చెయ్యనీకే పని లేక, తిననీకే తిండి లేక, పిల్లల జల్లల వేసుకొని పల్లెవలు సావాయనన్న, పల్లెవలు సావాయనన్న, పల్లెవలు సావాయనన్న. ఆకాశంలో తిరిగే గద్ద గుండె వారి పాయనంట, నేలకొచ్చి నీరు లేక పాన మిడిసి పాయనంట, పాన మిడిసి పాయనంట, పాన మిడిసి పాయనంట. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్న, ఎన్నడూ లేదే గంగన్న. కొడవలి పట్టాలేదే గంగన్న, కోత కొయ్యాలేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్న, ఎన్నడూ లేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్న, ఎన్నడూ లేదే గంగన్న. అంటే నువ్వు అడవిలో జీవాలతో వెళ్తున్నప్పుడు బావులు చూసినప్పుడు అందులో నీళ్లు లేవు, ఏటి మొత్తం ఎండిపోయినాయి కదా, పంటలు ఎండిపోతాయి. అన్ని ఎండిపోయినప్పుడు ఇంకేముంది, మేనిక గడ్డ లేకపా, తానిక నీళ్ళు లేకపా. నీ కంటికి కనిపించే ప్రతి దాన్ని కూడా నీ పాటలో వస్తూనే పోయింది అనమాట. కొడవలి మాట లేదా గంగన ఇట్లే అనుకుంటా అనుకుంటా పోతే వస్తూనే పోయినాయి, మాటకు మాట మాట అనుకుంటామని. మతిలే మాత్రం అట్లే ఉండిపోయినాయి, ఇక్కడ ఏది మాత్రం తప్పలే ఇప్పటి వరకు కూడా. పిల్లగానప్పుడు వాడితే గొర్రెలేసుకొని అది కూడా ఇంకా గుర్తే ఉంది. ఓకే కొండన్న, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో నమస్తే, జై తెలంగాణ. నమస్తే అన్న, జై తెలంగాణ. జై జై తెలంగాణ. జై తెలంగాణ అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్న? నా పేరు గోపాలు, ఆమంగల్ మండలం. ఆమన్గల్ మండలం అన్న, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. పాలమూరు జిల్లా అన్న. అన్న ఒకసారి కొండనతో మాట్లాడండి. ఇవ్వండి ఇవ్వండి. హలో 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 కొండన్న, బాగున్నా అన్న? మీరు? ఆమన్గల్. నీ పాట బాగున్నాయి, ప్రకృతి పాటలు చాలా బాగున్నాయి. సంతోషం సంతోషం అన్న. ఇట్లాగానే ప్రకృతి పాట నీకు చదువు రాకపోయినా, నీ గొంతులో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి పాటలు నీలాగా ఇంకొక 100 మంది కళాకారులు, అంటే చదురాని కళాకారులు ఇంకా ఉన్నారని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అది ఒకటి ముఖ్యం. సంతోషం. తర్వాత తర్వాత ఎందుకంటే ఈ చదురాకున్నా కానీ ఇంతమంది కళాకారులు ఉన్నారంటే మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ఇంకా వాళ్ళందరూ వెలికి తీయాలి. తీసినట్లయితే ఇప్పుడు ఉన్న రాజకీయం కానీ ఏదైనా సరే మన కళాకారులతోటే మన బీదరికం అనేది బాగుపడాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. తర్వాత ముఖ్యంగా ఏదన్నా నీకు తెలంగాణ మీద ఒక ముఖ్యమైన మంచి పాట పాడాలని కోరుకుంటున్నాను. అమరవీళ్ళు కానీ, విద్యార్థుల పైన కానీ,
చనిపోయినటువంటి మన కుటుంబ వ్యక్తులు ఎవరైనా సరే కానీ అదొక పాట పాడాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పల్లె పల్లె ఏం చేసిండంటే, పల్లె చుట్టుపక్కల అడవిలో ఉన్నటువంటి జీవాలను వేసుకొని అడవి కుంటా తిరుగుకుంటా పోయిండు. ఆ ప్రకృతిలో కనబడేటువంటి ప్రతిదీ కూడా, అంటే చెట్టు, పుట్ట, కొండ, కోన, బావి, నీళ్లు, అక్కడ ఉన్నటువంటి పంటలు, రైతులు, వాళ్ళ బతుకులు, వాళ్ళ వాళ్ళ బాధలు, ఇవన్నీ చూసిండు. అవి చూసినప్పుడు అతని యొక్క మనసు చెలించింది. ఆ పాటల్ని ఆయన ఒక మైండ్లో పెన్ను లేకుండా కూడా రాసుకున్నాడు. అంత చక్కగా ఇలా ప్రకృతిని ఇంత బాగా చక్కగా అభిమానిస్తున్నాడు కొండన్న. కొండన్న పాటల్ని ఇంకా చాలా ఆయన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పక్షి మీద, అదేవిధంగా ప్రతి చెట్టు మీద, ప్రతి ఒక్క కంటి కనబడేటువంటి ప్రతి దృశ్యం మీద ఒక అద్భుతమైనటువంటి ఆయన పాటలు రాసుకోవడం జరిగింది. ఆ పాటలన్నీ కొండన్నతోని మరికొన్ని పాటలన్నీ వినే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న విరామం.